హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారంతా బాగున్నారు కదా సో మేమైతే రెడీ అయిపోయి ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాము సో స్టార్ట్ అయితే అయిపోయాం సో మా పాప కూడా చెప్తుంది అనమాట వాయిస్ కొంచెం రైమ్స్ అలా చెప్తూ ఉంది అండ్ ఇది వచ్చేసి మార్తలీలో కేఎల్ ఎం మాల్ అనమాట ఎంత క్యూట్గా ఉంటుందో బయట నుంచి ఆ లైటింగ్స్ అవన్నీ అండ్ ప్రెసెంట్ ఇప్పుడైతే మనము దీప్తి బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట బర్త్డే నైట్ సెలబ్రేషన్స్ అయిపోయింది ట్వెల్వ్ ఓ క్లాక్కి కేక్ కటింగ్ అండ్ మా అన్నయ్య గారు ట్రీట్ ఇస్తానంటే మేమందరం వచ్చే వచ్చేసాము మా బుడ్డోళ్ళేమో ఇక్కడ బెలూన్స్ అడిగారు సో వాటిల్ని ఇంటికి వెళ్ళక ముందే ధ్వంసం అయితే చేసేసారు మేము కార్స్ అయితే కొంచెం దూరంలో పార్క్ చేసాము ఎందుకంటే ఇక్కడ అంత లేదు కార్లు వెళ్ళే అంత ప్లేస్ అయితే లేదు నడుచుకొని వెళ్తేనే కొంచెం ఫ్రీగా అయితే ఉంది మా బుడ్డలు చూడండి హాయ్ చెప్ప చూసారు ఎలా చెప్తున్నారో నేను హాయ్ చెప్పమంటెబ్బలే చెప్తాడు మా వాడు హాయ్ సో వాళ్ళకి కూడా హాయ్ చెప్పండి ఉండడం వల్ల అక్కడ ఏంటంటే రంజాన్ స్పెషల్గా ఫుడ్ స్ట్రీట్ అయితే ఉంది సో ఫుడ్ అయితే అసలు ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు ఉన్నాయి అండ్ వాళ్ళ చేసే విధానం కూడా ఉంది చూసారు చూసారా కట్లిపోయే మీద అలా ఎంత బండ కదా అదంతా మటన్ ఎంత టేస్టీగా ఉందంటే మన మటన్ కుక్కర్లో పెడితే ఎప్పటికో ఉడుకుతుంది బట్ వీళ్ళు ఇలాగా రాడ్ మీద చాలా బాగా ఇదంతా మటనే అనమాట అంత ఎమ్ టేస్ట్ కూడా చాలా ఎమ్మీగా ఉంది అండ్ ఇలా కాలిస్తే కొంచెం టేస్ట్ అనేది బాగా వస్తుంది కదా అండ్ స్వీట్స్ కూడా ముస్లిమ్స్ ఫుడ్ వర్క్ అయితే చాలా బాగుంటుంది నాకు వాళ్ళ ఫుడ్ అంటే భలే ఇష్టము చిన్నప్పుడు డాడీ ఫ్రెండ్ అయితే రంజాన్కి తెచ్చిచ్చేవాళ్ళు అనమాట మంచిగా అన్ని ఐటమ్స్ బట్ ఇప్పుడు ఎవరు తెచ్చి ఇవ్వట్లేదు ఒకప్పుడు బల్ తెచ్చిచ్చేవాళ్ళు అండ్ సో చాలా అయితే వెరైటీస్ అయితే ఉన్నాయి నెంబర్ ఆఫ్ వెరైటీ సో మాకు నచ్చిన ఒక టూ త్రీ ప్లేసెస్ దగ్గర అయితే టేస్ట్ చేశాము అండ్ ఇక్కడైతే సీ ఫుడ్ అనమాట ఎంత బాగున్నాయో నాకు ప్రాన్స్ అంటే ప్రాణము సో నేనైతే ఎక్కువ కొంచెం ప్రాన్సే ట్రై చేశాను అండ్ చాలా బాగుంది మా వారైతే చూసారా క్రాబ్ని ఎలా తింటున్నాడో చూడండి యాక్చువల్గా నాకు క్రాబ్ అంటే కూడా ఇష్టము బట్ నేను తినే పొజిషన్లో లేను క్రాబ్ అండ్ ఇక్కడ మా అక్క కూడా చూపిస్తుంది నేను వీడియో తీస్తున్నానని అండ్ అది వచ్చి పిట్టా సో చాలా వెరైటీస్ ఉన్నాయండి అక్కడైతే ఈ ఏమీ లేదు అండ్ మాకు నచ్చిన వరకే టేస్ట్ చేసాము అండ్ మేము టేస్ట్ చేసిన వరకు అయితే అన్నీ బాగున్నాయి ఒక టూ త్రీ షాప్స్ వరకే ఆగాము ఎందుకంటే ఒకటి తింటేనే ఫుల్ అయిపోద్ది అందుకని అలా అలా అందరం చిన్న చిన్నగా లైట్గా చేసుకొని వచ్చాము అన్నమాట నాకు ప్రాన్స్ అంటే ఇష్టంగా సో ప్రాన్స్ తింటున్నాను సో అంటే ఏ షాప్ దగ్గర అని అయితే చెప్పలేము కానీ ప్రతి షాప్ దగ్గర బాగుంది ఇది రంజాన్ అయిపోయే వరకు అనమాట రంజాన్ స్టార్ట్ అయినప్పటి నుంచి రంజాన్ అయిపోయే వరకు ఈ స్ట్రీట్ ఫుడ్ అయితే జరుగుతుంటుంది అండ్ ఫుడ్ అయితే చాలా ఏమిగా ఉంది అండ్ మా బొడ్డది చూసారు వాళ్ళ డాడీ పైకి ఎక్కేసింది వెళ్ళిపోతుంది అసలు కింద ఉంటే నిలవడం లేదు ఎంత మంది ఉన్నారంటే వాము అనిపించింది అంత మంది ఉన్నారనమాట ఎక్కడ తప్పిపోతుందా అని భయం వేసింది అండ్ ఒక్కొక్క డిష్ అయితే ఒక్కొక్కలాగా ఉంది మేము ఏం పెద్ద టేస్ట్ అవి కూడా అప్పటికీ చేయలేదు జస్ట్ చిన్న చిన్నవి టేస్ట్ చేసాము అండ్ అన్నయ్య గారు ఏమో పెద్ద ఫిష్ తింటున్నారు అనమాట ఓకే ఫిష్ ఓకే నార్మల్గానే ఉన్నింది ఈ ఫిష్ కొంచెం పెద్దదిగా ఎప్పుడు టేస్ట్ చేయలేదు కదా బట్ చాలా బాగా అనిపించింది మాకైతే అండ్ లాస్ట్లో అయితే మేము ఐస్ క్రీమ్ ట్రై చేసాం ఈ ఐస్ క్రీమ్ ఎంత బాగుందో అంటే ఇది చూడడానికి మనకు సేమి అనిపించింది అక్క చూసారా నేను వీడియో తీస్తున్నాను అది పనిగా తీ నేను తినేటట్టు కనిపించాలని చెప్పింది అండ్ ఐస్ క్రీమ్ అయితే చాలా బాగుంది వచ్చేసి జ్యూసెస్ సో మెనీ జ్యూసెస్ అనమాట ఎంత బాగున్నాయి ప్రతి ఒక్కటి నేను టేస్ట్ చేసినంతవరకు మాత్రం బాగా అనిపించే అనమాట సో ఇది ఎక్కడ అంటే కోల్స్ రోడ్ ఫ్రేజర్ టౌన్ అనమాట బెంగళూరులో మేము ఉండే దగ్గర నుంచి అయితే మాత్రం చాలా దూరమే బట్ వచ్చాము ఎందుకంటే వరన్న వాళ్ళ షాప్ అయితే అక్కడే ఉంది కాబట్టి అన్న వాళ్ళకి తెలుసు కాబట్టి తీసుకెళ్ళారు అండ్ వచ్చేసేటప్పుడు సో షాప్ కూడా ఒక లుక్ వేసాం అనమాట వీళ్ళందరూ చూడలేదుగా మా మమ్మీ కూడా వచ్చారు సో మా మమ్మీ వాళ్ళ మమ్మీ అందరూ వచ్చామన్నమాట సో షాప్లోకి కూడా ఒక వెళ్ళి అలా ఒక లుక్ వేసాము స్టాక్ ఏముందా వచ్చిందా అని రంజాన్ కదా కొత్త స్టాక్ వచ్చిందన్నారు మా బుడ్డదానికి కూడా ఏమన్నా ఉన్నాయా అని చెప్పి చూస్తే ఒక డ్రెస్ చూసి నచ్చి తీసుకున్నామంటే అప్పటికే టైం చాలా అయిపోయింది ఇరిటేట్ అయితే బాగా చేసింది మా పాప సో ఇంకొచ్చే దారి అంతా ఇరిటేషనే అలా అలా చేసేసి బజ్జునేసిందనమాట సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్